మీ అందరికీ ఈ వీడియోకి స్వాగతం మునుపటి వీడియోలో మనం సంభావ్యత యొక్క కొన్ని అంశాల గురించి తెలుసుకున్నాం ఈరోజు మనం సంఖ్యారూపంలో ఏదైనా ఒక సంఘటన యొక్క సంభావ్యతను లెక్కించటం నేర్చుకుంటాం రామ్ మరియు సోహన్ ఒక పోటీలో పాల్గొన్నారు అందులో వాళ్ళిద్దరూ మాత్రమే ఆటగాళ్లు ఈ పరుగు పోటీలో సోహన్ గెలిచే సంభావ్యత ఏమిటో మీరు చెప్పగలరా అని మనం సులభంగా చెప్పగలం అయితే రామ్ మరియు సోహాన్ మధ్య ఇలాంటి పోటీలు యాభై వరకు ఇప్పటికే జరిగాయని నేను మీకు చెబితే అందులో రామ్ ముప్పై ఏడు సార్లు సోహాన్ పదమూడు సార్లు గెలిచారు మీరు ఇప్పుడు కూడా సోహాన్ గెలిచే అవకాశం యాభై శాతం ఉందని చెబుతారా లేదు ప్రధానంగా సంభావ్యత రెండు రకాలుగా ఉంటుంది ప్రయోగిక అనగా ఎక్స్పెరిమెంటల్ మరియు సైద్ధాంతిక అంటే థిరేటికల్ దీని ఆధారంగా ఒకే సంఘటనకు రెండు వేరువేరు సమాధానాలు ఉండవచ్చు రండి దీన్ని మరింత బాగా అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చూద్దాం జట్టు ఏ మరియు జట్టు బి అనుకుందాం వారి మధ్య కబడ్డీ మ్యాచ్ జరగబోతోంది ఆట ప్రారంభంలో ఇరుజట్ల గత ప్రదర్శన గురించి మనకు ఏమీ తెలియదు ఆ పరిస్థితిలో ఏ జట్టు గెలుస్తుందో మనం ఊహించవలసి వస్తే అంటే ప్రెడిక్షన్ కాబట్టి ఇద్దరికీ గెలవడానికి యాభై శాతం అవకాశం ఉందని మనం చెప్పగలం దీనిని మనం సైద్ధాంతిక సంభావ్యత అనగా థిరిటికల్ ప్రాబబిలిటీ అంటాం ఇప్పుడు ఈ ఇరు జట్లు ముందే ఇరవై మ్యాచ్లు ఆడివున్నాయనుకుందాం వాటిలో జట్టు ఏ పన్నెండు మ్యాచ్లు గెలిచింది అటువంటి పరిస్థితిలో గెలిచే జట్టు యొక్క ఎంపికలో మనం జట్టు ఏని ఎన్నుకుంటాం ఒక సంఘటన యొక్క ప్రెడిక్షన్ లేదా ప్రాబబిలిటీ దత్తాంశం ఆధారంగా లెక్కించబడితే దానిని ప్రాయోగిక సంభావ్యత అనగా ఎక్స్పెరిమెంటల్ ప్రాబబిలిటీ అంటారు దీనిని మనం పీతో సూచిస్తాము ప్రాయోగిక సంభావ్యత సంఘటన జరిగిన ప్రయోగాల సంఖ్య మరియు మొత్తం ప్రయోగాల సంఖ్య యొక్క నిష్పత్తికి సమానం రండి మరొక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుందాం లూడో ఆటలో మనం పాచికలు దొరిస్తాం దానికోసం అవుట్కమ్ మరియు శాంపిల్ స్పేస్ ఇదే లూడో ఆట ముగిసే వరకు పాచికలను నాలుగు వందల సార్లు దొర్లించాం అనుకుందాం మరియు ఒకటి నుండి ఆరు వరకు సంఖ్యలు ఇన్నిసార్లు వచ్చాయని మనం చూడొచ్చు కాబట్టి పాచికలు దొర్లించినప్పుడు సంఖ్య ఒకటి వచ్చే సంభావ్యత ఏమిటో ఇప్పుడు మీరు చెప్పగలరా ఇక్కడ పాచికలు దొర్లించడం ప్రయోగం పాచికలు మొత్తం నాలుగు వందల సార్లు దొర్లించినందున ప్రయోగాల మొత్తం సంఖ్య నాలుగు వందలు పర్యవసానం అంటే డిజైడ్ ఈవెంట్ సంఖ్య ఒకటి రావడం మన ఎక్స్పెరిమెంట్లో పాచికలు నాలుగు వందల సార్లు దొర్లించడం ద్వారా సంఖ్య ఒకటి తొంభై సార్లు వస్తుంది కాబట్టి సంఘటనలో జరిగిన ప్రయోగాల సంఖ్య తొంభై ఆరవుతుంది ఇప్పుడు ప్రాయోగిక సంభావ్యత యొక్క సూత్రంలో అన్ని విలువలను ప్రతిక్షేపించడం ద్వారా పరిష్కరిద్దాం కాబట్టి సంఖ్య ఒకటి వచ్చే సంభావ్యత సున్నా దశాంశ రెండు నాలుగు లేదా సున్నా పాయింట్ రెండు నాలుగు వస్తుంది ఈరోజు ఈ వీడియోలో మనం ఒక ప్రయోగం ప్రకారంగా ఒక సంఘటన యొక్క ప్రాయోగిక సంభావ్యతను కనుగొనటం నేర్చుకున్నాం తదుపరి వీడియోలో మనం ఏదైనా ఒక సంఘటన కొరకు సైద్ధాంతిక సంభావ్యత గురించి అధ్యయనం చేద్దాం